బీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ శనివారం కోనైపల్లి రానున్నారు. తాను సెంటిమెంట్ గా భావించే వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి నామినేషన్ల పత్రాలపై సంతకాలు చేయనున్నారు. 1983లో టీడీపీ తరఫున తొలిసారి సిద్దిపేట ఎమ్మెల్యేగా బరిలోకి దిగిన కేసీఆర్ ఓటమి పాలయ్యారు. 1985లో వచ్చిన మధ్యంతర ఎన్నికల సందర్భంగా సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం కోనైపల్లిలోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో పూజలు నిర్వహించి నామినేషన్ దాఖలు చేశారు. ఎన్నికల్లో అనూహ్య విజయం సాధించడంతో కోనాయిపల్లి ఆలయంలో పూజలు చేసి నామినేషన్లు దాఖలు చేయడం కేసీఆర్ కు సెంటిమెంట్ గా మారింది. అప్పటి నుంచి ప్రతి ఎన్నికల సమయంలోనూ కేసీఆర్ ఇదే ఆలయానికి వచ్చి పూజలు చేసిన అనంతరం నామినేషన్ వేస్తున్నారు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో గజ్వేల్ కామారెడ్డి నియోజకవర్గాల నుంచి బరిలో దిగుతున్న కేసీఆర్ ఈసారి కూడా వెంకటేశ్వర స్వామి ఆలయంలో పూజలు నిర్వహించిన తర్వాత 2 వేర్వేరు నామినేషన్ల సెట్లపై సంతకాలు చేయనున్నారు. ఈ నెల 9న ఆయా నియోజకవర్గాల కేంద్రాల్లో నామినేషన్లు దాఖలు చేయనున్నారు. కాగా మంత్రి హరీష్ రావు సైతం కేసీఆర్ తో పాటు ఇదే ఆలయంలో నామినేషన్ పత్రాలపై సంతకాలు చేసే ఆనవాయితీని 2004 నుంచి కొనసాగిస్తున్నారు.